హాయ్ యర్స్ వెల్కమ్ టు జేనన్ నటసింహ బాలకృష్ణ అటు సినిమాలతో ఇటు టాక్ షోలతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు అరవై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోల కంటే గా ఉంటూ బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాని పూర్తి చేసిన బాలయ్య ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన డేట్స్ని టాక్ షోకి కేటాయించారు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోని ఆయన హోస్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య ఈ షోని ఎలా హోస్ట్ చేస్తాడనే అనుమానాల నేపథ్యంలో ఇటీవలే ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది విలక్షణ నటుడు మోహన్ బాబుతో ఫస్ట్ ఎపిసోడ్ చేశారు సూటిగా సుత్తి లేకుండా బాలయ్య హోస్టింగ్ సాగింది పర్సనల్ ప్రొఫెషనల్ పాలిటిక్స్ విషయాల గురించి ఈ ఎపిసోడ్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి టాక్ షోలను హోస్ట్ చేయడం ఫస్ట్ టైం అయినా బాలయ్య తన టైమింగ్తో ఈ షోని అద్భుతంగా నడిపారు బాలయ్య హోస్టింగ్ ఓ రేంజ్లో ఉండడంతో ఈ టాక్ షో ఒక రేంజ్లో జనానికి కనెక్ట్ అయింది దీంతో రెండవ ఎపిసోడ్ ఎప్పుడంటూ అభిమానులు వెయిట్ చేశారు రెండవ ఎపిసోడ్ని నాచనల్ స్టార్ నానితో చేశారు బాలయ్య హోస్టింగ్ వరకు మంచి మార్కులే పడ్డా ఆ ఎపిసోడ్కు మిశ్రమ స్పందన వచ్చింది స్టేజ్ పైన చిన్న చిన్న గేమ్స్ ఆడించడం అన్నది పెద్దగా వర్కౌట్ కాలేదు బాలయ్య నుంచి మాత్రమే ఎమోషన్స్ పండడంతో ఈ ఎపిసోడ్కు అంతగా ఆదరణ దక్కలేదు దీంతో మూడవ ఎపిసోడ్కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని గెస్ట్గా పిలిచారు అందుకు విజయ్ కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడంటూ వార్తలు ప్రచారం జరిగాయి ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తున్నాడు ఈ సినిమాలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఆయన ఇదే సమయంలో డేట్స్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ అమెరికాకు పయనమైంది దీంతో విజయ్ ఈ టాక్ షోని చేయలేకపోయాడంటూ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి విజయ్ పరిస్థితి గురించి తెలిసిన బాలయ్య టాక్ షోకి వేరే గెస్ట్ ని చూడమని నిర్వాహకులతో చెప్పినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి ఇటీవలే లైగర్ సినిమా షూటింగ్ ను గోవాలో జరగగా బాలయ్య సెట్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్లు కూడా వార్తలు ప్రచారం జరిగాయి ఈ నేపథ్యంలో టాక్ షో మూడవ ఎపిసోడ్కి ఫైర్ బ్రాండ్ రోజా కనిపించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది ఇటీవలే రోజా బర్త్డేకి గ్రీటింగ్స్ చెప్పిన బాలయ్య టాక్ షోకి రావాలంటూ ఆహ్వానించారట అందుకు రోజా కూడా ఓకే చెప్పారట త్వరలోనే ఆమె ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది వేరే వేరే పార్టీలలో ఉన్న వీరిద్దరి మధ్య మాత్రం మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది ఇద్దరి కాంబినేషన్లో భైరవ ద్వీపం బొబ్బిలి సింహం వంటి హిట్ సినిమాలు వచ్చాయి ఇటీవల జబర్దస్త్ వేడుక నుంచి రోజా బాలేకు ఫోన్ చేయడం ఆయన ఆత్మీయంగా మాట్లాడడం మనకు తెలిసిందే త్వరలోనే రోజా అనిష్ట బుబ్బుల్ మనకు కనిపించడం ఖాయమంటూ ఫిలిం నగర్ సర్కిల్ షోప్లో ప్రచారం జరుగుతోంది మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి హాయ్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్